वैएस विवेक हत्य केस सीबीआई दूकड़ पेंचिंदी कड़पलो सीबीआई विचारणकु सुधाकर् हाजरय्यारु पुलिवेंदुलकु चेंदिन पीबीसी उद्योगि सुधाकर् हत्य जरिगिन रोजु विवेक इंटिकि वच्चारु सुधाकर्नु 2 गंटल पाटु सीबीआई विचारिंचिंदी अविनाश रेड्डी तो फोटो दिगिन विषयमै प्रश्नलु वेसिनट्लु तेलुस्तोंदी ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ సిబిఐ విచారణలో ఏ విషయాలు వెలుగు చూసాయి శ్రీనివాస్ సుమిత్ర వైఎస్ వివేక హత్య కేసు సిబిఐ విచారణకు సంబంధించి సిబిఐ బృందం దూకుడు పెంచిందని చెప్పవచ్చు కడపలో ప్రజెంట్ కడప సెంట్రల్ జైలు కేంద్రంగా జరుగుతున్న విచారణకి ఈ రోజు పులివెందుల జిల్లా పీబీసీ ఉద్యోగి పులివెందుల బ్రాంచ్ కెనాల్ సంబంధించిన ఉద్యోగి సుధాకర్ హాజరవడం జరిగింది ఈ రోజు నైట్ 5 గంటలకి పులివెందుల జిల్లా వైసీపీ సేనలకు ఈ పీబీసీ ఉద్యోగులకి మొత్తం 5 గంటలకి నోటీస్ ఇచ్చినట్లు తెలిసింది ఆ నోటీసును నోటీసుల మేరకు ఈ సుధాకర్ హాజరయ్యాడు ఈ సుధాకర్ సంబంధించి ఆ రోజు హత్య జరిగిన రోజు వివేక ఇంటికి వచ్చి ఇట్లా సిబిఐ గుర్తించింది ఆ రోజు సిబిఐ వివేక హత్య జరిగిన రోజు ఎవరెవరు ఇంటికి వచ్చారని గుర్తించి వాళ్ళకి వరుసగా నోటీసులు ఇస్తూ వస్తున్నారు ఇందులో భాగంగానే ఈ సుధాకర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ మేరకు 2 గంటల పాటు ఈ రోజు విచారించడం జరిగింది 2 గంటలు కూడా ఆ రోజు ఎందుకు వచ్చారు అలాగే అవినాష్ తో ఉన్న ఫోటోకు సంబంధించి కూడా ప్రశ్నలు వేసినట్టు తెలుస్తుంది ఈ 5 గురు పులివెందులకు చెందిన 5 గురు కూడా నోటీసులు ఇచ్చిన వాళ్ళలో ఇంకా ఇప్పుడు జరుగుతూ ఉంది మనం ఇక్కడే ఉన్నాం మరి కాసేపట్లో మిగిలిన వాళ్ళు కూడా వస్తారని తెలుస్తుంది ఆ నోటీసులు ఇచ్చిన వారు అయితే ఇది ఎలా ఉంటే వైఎస్ భారతికి చెందిన వ్యక్తిగత సహాయకుడు నవీన్ కూడా మరోసారి నోటీసులు ఈ రోజు రేపు ఇవ్వనున్నారు మరో 2 రోజుల్లో కడప విచారణకు కూడా పిలుస్తున్నట్లు మనకు సమాచారం ఉంది ఎందుకంటే అతను ఆ నవీన్కి చెందిన ఓ లాయర్ అడ్వకేట్ కూడా ఈ రోజు సిబిఐతో కలవడం జరిగింది త్వర నోటీస్ ఇస్తున్నాము నోటీస్ ఇస్తాను నవీన్ వచ్చిన తర్వాతనే మీరు కలవాలి ఇప్పుడు కలవద్దు అని చెప్పి సిబిఐ పంపించేది తెలుస్తుంది సో నవీన్ కూడా మరి 2వసారి నవీన్ ను విచారించుతున్న నేపథ్యంలో మరోసారి అలాగే భాస్కర్ రెడ్డికి ఈ నెల 12 ఉంది అలాగే వీళ్ళందరినీ కూడా విచారిస్తున్న నేపథ్యంలో దూకుడు పెంచిన నేపథ్యంలో ఒక కడప ఉమ్మడి జిల్లాలో వైసీపీ నేతల్లో కూడా ఆందోళన చెందుతున్నారు తెలుస్తుంది అసలు ఏమైనా మెయిన్ బీట్లో ఎంపీ అవినాష్ కావచ్చు వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి కావచ్చు ఏమైనా అరెస్ట్లు ఏమైనా జరుగుతున్నాయా సిబిఐ బాగా వేగం పెంచింది అరెస్టులు జరిగే అవకాశం ఉంది అనే అనుమానంతో బాగా ఆందోళన చెందుతున్న వైసీపీలో తెలుస్తుంది సుమిత్ర.